అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. ఎన్నికలు చాలాసార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన దేశంలో ఈ రోజు వరకు కూడా 75 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రక్రియ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో రావాల్సినటువంటి అవసరమైనటువంటి పరిణతి ఎంత రావానో అంత ఇంకా రాలేదు. అట్లా ఎక్కడైతే వచ్చిందో, ఏ దేశాలలో వచ్చిందో, ఆ దేశాలు బాగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. మన దేశంలో కూడా రావాలని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు, మంచిగా నిదానంగా ఆలోచించాలి. మంచి చెడ్డ ఆలోచించి ఓటేస్తే చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం మీ ఓటు. అది చాలా విలువైనటువంటిది. వచ్చే 5 సంవత్సరాల కోసం మీ తలరాతను, మీ భవిష్యత్తును అది నిర్దేశిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మీ ఓట్లు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్ వచ్చినప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది, ప్రతి పార్టీ నుంచి ఒక అభ్యర్థి నిలబడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఎవరో ఒక ఆయన ఉన్నాడు, బీజేపీ కూడా ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఒకటో అరణో ఉంటే ఉండవచ్చు. అయితే వీళ్ళు వీళ్ళ మంచి చెడ్డల మీద తప్పకుండా ఆలోచన చేయాలి. ఎందుకు అరుస్తున్నాండి, ఈ అరిసేటోడు మనోడేనా? మనోళ్ళు అయితే మధ్యలో అరవరు, మీటింగ్ అయిపోయిన తర్వాత బాగా అర్థం. అభ్యర్థుల యొక్క మంచి చెడ్డ, అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు అనేది మీరు తప్పకుండా ఆలోచన చేయాల్సిందే. అంతకంటే ముఖ్యమైనది, ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలు ఉంటాయి, ఆ పార్టీల గురించి కూడా మీరు ఆలోచన చేయాలి. ఆ పార్టీల చరిత్ర చూడాలి. ఆ పార్టీకి అవకాశం ఇస్తే ఎటువంటి నడక నడుస్తారు, వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఏం పనులు చేసినారు, మనకేం మంచి జరుగుతుంది అనేది మీరు ఆలోచించినప్పుడు గ్రామాల్లో చర్చించి తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి భవిష్యత్తు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ. 58 ఏళ్ళు మనం ఏడిపించి, గోసబెట్టి, కరువుల పాలు చేసి, కష్టాల పాలు చేసినటువంటి పార్టీ. 69లో ఉద్యమం వచ్చింది, మా తెలంగాణ మాకు కావాలని. 400 మంది విద్యార్థులు గాలి చంపేసినారు, లక్షలాది మందిని జైళ్లలో వేసినారు. తర్వాత సరే ఆ ఉద్యమం సక్సెస్ కాలే. 2000 సంవత్సరంలో మళ్ళీ మనం మొదలు పెడితే 2004లో మేము తెలంగాణ ఇస్తామని చెప్పి మనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుంటే ఏమైంది, వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఢిల్లీలో 2 చోట్ల అధికారం వచ్చింది. మరి 2005లో 2006లో తెలంగాణ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు, మళ్ళా దోకా చేసినారు. మనమందరం ఏకమై యావత్ తెలంగాణ ఒకటై 14 సంవత్సరాలు పోరాటం చేస్తే చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చడో తెలంగాణ వచ్చడో అని చెప్పి ఉద్యమానికి పోతే, ఉపవాస దీక్ష చేస్తే అప్పుడు వచ్చి ప్రకటన చేసినారు. అప్పుడన్నా ఇచ్చినా అంటే మళ్ళా ఎగబెట్టినారు. మళ్ళా సకల జనుల సమ్మె, ఉద్యోగస్తులు, లోకమంతా రోడ్డు మీద పడి గందరగోళం చేస్తే 33 పార్టీలు భారతదేశంలో మనకు సపోర్ట్ ఇస్తే అప్పుడు దిక్కు లేకుండా వచ్చి దిగొచ్చి తెలంగాణ కోసం ముందుకొచ్చిన. సో ఇవాళ చరిత్ర ఏందో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ 15 ఏళ్ల కింద అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 50 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆ 50 సంవత్సరాల పరిపాలనలో ఎట్లా ఉండే, ఈ 10 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉంది, అది కూడా మీరు బేరీజ్ వేయాలని నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ తెలంగాణ వచ్చినప్పుడు చాలా కష్టాలుండే, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చేనేత కార్మికుల ఆఖరి సావులు, రైతుల ఆత్మహత్యలు, ప్రజలు వలసపోవడం, అన్నీ కూడా ఇబ్బందులే ఉండే. కొత్త కుండలో ఈగజ వచ్చినట్టుగా ఉండే. మేధావులను పిలిపించి మాట్లాడి పరిస్థితులు అంచనా వేసుకొని ఒక మార్గం పట్టినాం.
అది భగవంతుని దయ వల్ల చాలా విజయవంతమైంది. సంక్షేమ కార్యక్రమాలు బాగా తీసుకున్నాం. ఆ తర్వాత రైతుల గురించి అద్భుతమైన పని చేసినాం. సంక్షేమ కార్యక్రమాలలో పెన్షన్లు, కాంగ్రెస్ జమానాల ఎంత పెన్షన్ ఇచ్చేది మీ అందరికీ తెలుసు, 70 రూపాయలు 40 రూపాయలు చివరికి 200 రూపాయలు ఇచ్చినారు. నేను అందరిని అడిగిన 2014 లో ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేసే ముందు ఎందుకు ఇస్తామండి పెన్షన్లు అని అడిగిన నేను. ఏ కారణం చేత ఇస్తాం పెన్షన్లు, అసలు ఎందుకు ఇవ్వాలి, మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. ఉద్దేశం ఏంటంటే సమాజంలో కొందరు విధివంచితులు అవుతారు, అనుకోకుండా కొన్ని అపాయాలకు గురవుతారు. కొంతమందికి స్త్రీలకు భర్తలు చనిపోవచ్చు, కొందరిని భర్తలు వదిలేయవచ్చు, కొంతమంది పెద్ద మనుషులు అయితే వాళ్ళకు ఆలన పాలన ఉండకపోవచ్చు. ఇలా మంచిగున్నాం దేవుని దయ వల్ల. ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలో చేయకపోతే అంగవైకల్యం రావచ్చు. ఇటువంటి విధివంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కాపాడాల్సింది, ఆదుకోవాల్సింది సమాజం యొక్క బాధ్యత, సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి చాలా ఆలోచించి చేయాలి ఈ పని. ఏదో తమాషాకో చెక్కల గింతలు పెట్టడానికో పెన్షన్లు ఇవ్వవద్దు అని చెప్పి నేను చెప్పినాను. మీరు ఏం కోరుతున్నారు సార్ అంటే ఈ పెన్షన్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళు కనీసం 2 పూటలు పప్పు పులుసో తిని ఇంకోలకు మోతాదు లేకుండా ఉండేటట్టు ఉండాలి అనే పద్ధతి చెప్తే అప్పుడు ఆ అధికారులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండ్రి, వాళ్ళు లెక్కలు తీసి చింతపండు ఇంత అవుతుంది, ఉప్పు ఇంత అవుతుంది, పప్పు ఇంత అవుతుంది అని లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళకి ఇచ్చేదే కొసరన్నావా, 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. అంటే వందలలో ఉన్న పెన్షన్ను వేలల్లోకి తీసుకుపోయిందే బీఆర్ఎస్ పార్టీ ఇండియాలో, భారతదేశంలో. ఇవాళ కూడా చాలా రాష్ట్రాల్లో 500 600 ఇస్తారు. మన దగ్గర ముందు 1000 రూపాయలు పెట్టుకున్నాం, ఇప్పుడు 2000 చేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తే 5000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి నేను ప్రకటన చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. అవన్నీ రోజు మీ కళ్ళ ముందర మీ గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలు ప్రసవం అయితే ఇచ్చే కేసీఆర్ కిట్లు కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కంటి వెలుగు కార్యక్రమం పెట్టి కళ్ళద్దాలు ఇచ్చింది కావచ్చు, అనేక షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇట్లా అనేక పథకాలు ఇచ్చినాం, అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. రైతుల కాడికి వ్యవసాయానికి వస్తే రైతులకు నీళ్లు బారితే మీకు కూడా కాలువ వస్తూ ఉంది, కాళేశ్వరం కాలువ కొద్ది రోజులలో కంప్లీట్ అవుతుంది. ఎక్కడ ప్రాజెక్టుల కింద చెరువుల కింద నీళ్లు బారితే ఇంతకుముందు వాళ్ళు ట్యాక్స్ తీసుకునేది, పన్ను తీసుకునేది, మనం ఆ పన్నును రద్దు చేసినాం, కంప్లీట్గా రద్దు చేసినాం. ఇప్పుడు కూడా ట్యాక్స్ తీసుకుంటే లేం, 0, 1 పైసా కూడా తీసుకోం. అట్లనే 24 గంటల కరెంట్ ఒక ఏడాది బావు కాలంలో మంచిగా చేసి నాణ్యమైన కరెంట్ వచ్చేటట్టు చేసి 24 గంటల కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అది మీ అందరికీ తెలుసు. రైతు బంధు కలలో కూడా ఇవాళ అనుకోలే, సర్కార్ రైతులకు పైసలు ఇస్తుందని ఎప్పుడన్నా ఇన్నామా మనం? ఈ భారతదేశంలో ఎక్కడైనా ఇస్తారా? ఎప్పుడు కూడా లేదు. అంజమాన అప్పులు కట్టకపోతే మన తలుపులు కూడా ఇక్కపోదురు తప్ప ఎన్నడూ కూడా రైతులకు సాయం చేయాలని ఏ ప్రభుత్వం ఏ నాయకుడు ఆలోచన చేయలే. రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ విషయం మీ అందరికీ తెలుసు. రైతు బంధు ఇస్తూ ఉన్నాం, రైతు బీమా పెట్టినాం. ఎవరన్నా అదృష్టం బాగాలేక చనిపోతే వారం లోపల వాళ్ళకి 5 లక్షల రూపాయలు వచ్చి చేరుతా ఉన్నాయి, అది కూడా మీకు తెలుసు. అట్లనే మీరు పండించిన ధాన్యం మినిమం సపోర్ట్ ప్రైజుకు, కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొంటా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 7500 సెంటర్లు పెట్టి మీ ఊరి దగ్గరికే వచ్చి మీ ధాన్యం మొత్తం కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆ డబ్బులు కూడా నేరుగా వచ్చి మీ బ్యాంకులో పడతా ఉన్నాయి. ఈ విధంగా వ్యవసాయాన్ని స్థిరీకరించాలి, రైతులు బాగుండాలి. రైతులు బాగుంటేనే తప్పకుండా వాతావరణం బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆ పని కూడా చేసినాం. మీరు ఒక విషయం ఆలోచన చేయాలి, మనం తెలంగాణ వచ్చే నాటికి దెబ్బతిని ఉండి ఏ వసతులు లేక చెట్టుకోడు గుట్టకోడు అయినాం. దీన్ని నిలబెట్టాలి, మళ్ళీ తెలంగాణ ఒక ధరికి రావాలని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలు చేసినాం. ఈరోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇది చాలా సీరియస్ మాట, నేను చెప్పేది మీరు కూడా చాలా సీరియస్గా ఆలోచించాలి, గ్రామాలలో ప్రజలకు కూడా చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా. ఏం చెప్తున్నారు వాళ్ళు, ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ డబ్బులను, ప్రజలు కట్టే పన్నుల డబ్బులను కేసీఆర్ వేస్ట్ చేసి రైతు బంధు కింద దుబారా చేస్తూ ఉన్నాడని చెప్తున్నారు. రైతు బంధు దుబారానా? రైతు బంధు వేస్టా? మీరు సపోర్ట్ చేస్తలేరు, రైతు బంధు ఉండా అన్నా?
రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ సునీత లక్ష్మరెడ్డి గారు గెలవాలి. సునీత లక్ష్మరెడ్డి గారు గెలిస్తే ఏమైతది? ఇక్కడ వీరు గెలిస్తే ఇక్కడనే ఆగది కథ. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి రైతు బంధు ఉండడమే కాదు, నేను మొన్ననే ప్రకటించిన రైతు బంధు చాలా ఉపయోగపడుతున్నది, రైతులకు అప్పులపాలు కాకుండా చేస్తున్నది, పాత బాకీలు కట్టుకునేటట్టు చేస్తున్నది. కాబట్టి దాన్ని 16,000 రూపాయలు చేస్తామని నేను చెప్పడం జరిగింది. ఆ విషయం మీ అందరికి తెలుసు. మరి రైతు బంధు ఉండాలి, అది 16,000 దాకా పోవాలంటే సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంటుంది, బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్కి ఏం పని లేదు, 24 గంటల కరెంటు ఇస్తా ఉన్నాడు వేస్ట్ అని చెప్తా ఉన్నాడు. 24 గంటల కరెంటు వేస్ట్ అట, కరెంటు 24 గంటలు వేస్ట్ అండి. ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? వినబడతలేదు. 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు లేవటం అందరు దయచేసి. ఎక్కడ అడిగినా తెలంగాణలో ఇదే భాష. ఏ ఊర్లో నేను ఇయ్యాల కూడా ఇది నాలుగవ మీటింగు. ప్రతి మీటింగ్ నేను అడుగుతా ఉన్నా, ప్రజలేమో ఇది కోరుతున్నారు, కానీ కాంగ్రెస్ నాయకులు కరెంటు వేస్ట్ అని చెప్తున్నారు. 24 గంటలు ఇయ్యద్దు, మేము వస్తే 3 గంటలు ఇస్తాము అని చెప్తున్నారు. 3 గంటల కరెంటుతో పొలాలు పారుతాయా? ఎట్లా పారుతాయా అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలని చెప్తున్నారు. రైతుల దగ్గర 10 HP మోటార్లు ఉంటాయా? రైతుకు ఉండేదే 3 HP 5 HP ఉంటుంది, అంతకుమించి 10 HP మోటార్ ఉండదు. కానీ తెలివి తక్కువగా వాళ్ళు ఉన్ననాడు వాళ్ళు చెయ్యలే, రైతులు నాగం పట్టించారు. ఇలా బీఆర్ఎస్ చేస్తూ ఉంటే దాన్ని తీసేయాలని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం చాలా పెద్ద ప్రమాదం, చాలా చాలా పెద్ద ప్రమాదం, అది ఎవరో చిన్న వ్యక్తులు చెప్తలేరు, డైరెక్ట్గా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఏం చెప్తున్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే మేము ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తున్నాడు ఆయన. ధరని ఎందుకు పెట్టినాం? ప్రభుత్వం దగ్గర ఉండే అధికారాన్ని తీసి మేము ఇలా రైతులకు ఇచ్చినాం, మీకు ఇచ్చినాం. మీ బుడనవేలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమి మీద యాజమాన్యం మీది మారదు. ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకు ఇచ్చింది, మరి మీరు దాన్ని కాపాడుకుంటారా కూడగొట్టుకుంటారా మీరు ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. ఇలా ధరని ఉంది, మేము రైతు బంద్ వేస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి మీకు డబ్బులు? అక్కడ మేము ఎంత ఉందో, మీకు ఎంత భూమి ఉందో అంత డబ్బులు వేస్తే ఇక్కడ టింగ్ టింగ్ మన మీ సెల్ ఫోన్లు మోగుతూ ఉన్నాయి. మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు కరెక్ట్గా వస్తూ ఉన్నాయి. మీరు పంట పెట్టుబడికి వాడుకుంటా ఉన్నారు, మంచి పంటలు పండిస్తూ ఉన్నారు. మరి ఇలా ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తే మీరందరూ ఆలోచన చేయాలి, రైతు బంధు ఎట్లా వస్తుంది, ఏ పద్ధతిలో వస్తుంది అంటే మళ్ళా పాత కథ మొదలు కదా, కైలాస మాటలో పెద్దపా మింగినట్టు అవుతుంది. ఎందుకంటే మళ్ళా విఆర్ఓలు, మళ్ళా పానీనకళ్ళు, మళ్ళా అగ్రికల్చర్ ఆఫీస్ సర్టిఫికెట్లు అడుగుతాడు. ఎంత ఉన్నదా అనేది నాకు 10 ఎకరాలున్నది, ఎంత వస్తుంది నీకు? నాకు 1 లక్ష రూపాయలు వస్తుంది. తెలావు 30,000 ఇవ్వంటాడు. అంటే మళ్ళా మొదటికొస్తుంది కథ, మళ్ళా భూములు కబ్జాలు పెట్టుడు, జుట్లు ముడేసుడు,